జియో నెంబర్ 46 పై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ సమస్యను సృష్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని, తాము ప్రతిపక్షంగా పోరాడితే మంత్రిగా కేటీఆర్ వ్యంగ్యమైన వ్యాఖ్యలతో ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. పదేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బల్మూరి వెంకట్. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి, సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46 రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరు మధ్యలో కొట్లాడబెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము, వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో 46 పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నామనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చెయ్యలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. ఎందుకంటే చాలా స్పష్టంగా 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు, ఈరోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు, ఆ సమస్య సృష్టికర్తలు మీరు, నీకు మాట్లాడే అర్హత లేదు.